తారకరత్నని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. సో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తారకరత్న హెల్త్ కండిషన్ని చూసి ఎంతగానో షాక్ అయింది. ఆమె సంపూర్ణంగా మరి తారకరత్నని ఎంతగానో అభిమానిస్తుంది, అలాగే అన్నయ్యగా భావిస్తుంది. సో ఇలా బావగారు ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవ్వడం అంటే నేనేదో నార్మల్ అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి ఒక్కసారిగా వస్తుందని ఊహించలేదు. చాలా చిన్న మరి పరిస్థితులు అంటే ఆయనకి చాలా ఏదో చిన్న వ్యాధి వచ్చి ఉంటుందని అనుకున్నా, కానీ ఇలా ప్రాణాల కోసం ఆయన పోరాడడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. సో పాపనైతే ఓదార్చలేకపోతున్నాను, ఇక అలాగే అక్క మరి ఎంతగానో బాధపడుతూ కుమిలిపోతోంది. ఆలక్యారెడ్డి మరి ఎంతగానో ఓదార్చినా సరే ఆ పరిస్థితి నుంచి ఆమె తన నార్మల్ పొజిషన్లోకి రాలేకపోతుంది. సో ఎంతో ముచ్చటైన జంట వాళ్ళది, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఆ కుటుంబాన్ని చూస్తుంటే అసలు దుఃఖం ఆపుకోలేకపోతున్నానని, ఆయన త్వరగా క్యూర్ అవ్వాలని సో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎంతో ప్రయత్నిస్తున్నారు. సో తారక్ అక్కడికి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడడమే కాదు స్పెషలిస్ట్ని కూడా పిలిపిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫేమస్ డాక్టర్స్, వీళ్ళే కాకుండా సో ఫారెన్ నుంచి కూడా డాక్టర్స్ని రప్పించడానికి సో జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ చెప్తోంది మన లక్ష్మీ ప్రణతి. అయితే తారక రత్నని ఐసీయూలో మరి అంతమంది డాక్టర్స్ మధ్యన చూసేసరికి నాకు ఊపిరాటం లేదని, నిజంగా అలాంటి పరిస్థితి చాలా బాధాకరమని ఆయన తిరిగి మనందరి ప్రార్థనలతో సంపూర్ణ ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుతూ ఎంతగానో ఎమోషనల్ అయి కుప్పకూలిపోయారు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి.